హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ ప్రక్కు. ఈరోజు మన వీడియో ఏంటంటే, అదే అండి, మురుడేశ్వర వెళ్ళాం కదా మేము, అక్కడ నైట్ స్టే ఎక్కడ చేసామో అదనమాట. మేమైతే ఇక్కడ నెస్లే సహ్యాద్రి బీచ్ ఫ్రంట్ హోమ్స్టేలో చేసామన్నమాట. ఇక్కడైతే ఫెసిలిటీ చాలా బాగుంది. అక్కడ హోమ్స్టే మొత్తం చూడండి, హోమ్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఉంటుందన్నమాట. బీచ్ దగ్గరే వాళ్ళు చైర్స్ అంతా వేస్తారు, మనం బీచ్ దగ్గర వెళ్ళి కూర్చోవచ్చు అన్నమాట. నైట్ డిన్నర్కి సేమ్, డిన్నర్ కూడా అక్కడికే మనకు తెచ్చిస్తారనమాట. మనము బీచ్ దగ్గరే కూర్చొని డిన్నర్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా అరేంజ్ చేసి ఉంటారు, చైర్లు అంతా వేసి ఉంటారు. అక్కడ మీకు చూస్తున్నట్లయితే ఫుట్బాల్ కోర్ట్ కూడా కనిపిస్తుంది కదా, సో అక్కడ మనం ఫుట్బాల్ అలా కూడా ఆడుకోవచ్చు గేమ్స్. సో ఏదైనా ఒకేషన్స్ ఉంటే, లైక్ యానివర్సరీ, బర్త్డే, ఇలా ఏమైనా ఉంటే మనం చెప్తే ఈ విధంగా డెకరేషన్ చేస్తారన్నమాట. సో లైటింగ్స్ అంతా వేస్తారు చూడండి, దానికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. మేమైతే నైట్ డిన్నర్ ఇక్కడ చేసాము, సో ఈ ప్లేస్లో కూర్చొని చేసాము అన్నమాట. ఇది ప్రైవేట్ బీచ్, ప్రైవేట్ బీచ్ కాబట్టి ఇలా పీస్ఫుల్గా బాగుందన్నమాట. చూడండి, మనం అదే ఫ్రంట్ వెళ్ళామంటే అక్కడ చాలా రషీగా ఉంటుంది, చాలా ఉంటుంది కదా క్రౌడ్. ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, సో అందుకనేసి మేము ప్రైవేట్ బీచ్ ప్రిఫర్ చేసాము. ఇక్కడైతే మేము గేమ్స్ కూడా ఈ విధంగా ఆడుకున్నాం. చూడండి, మేము ఇక్కడ ఆడుకునేటప్పుడు కూడా ఎవరు లేరు, ఇది ప్రైవేట్ బీచ్ కాబట్టి సో జనం ఎవరు ఉండరు అన్నమాట, క్రౌడ్గా ఉండదు, మనం మాత్రమే పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనేసి ఇది చూసుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంది. ఆ ఓనర్ అంకల్ వాళ్ళ నేమ్ అయితే సంతోష్ అన్నమాట. సో వాళ్ళైతే బాగా ట్రీట్ చేశారు. టిఫిన్కి కూడా మాకు నెయ్యి దోశ చట్నీ ఇచ్చారనమాట. అది కూడా ఫుడ్ పరంగా అయితే ఇక్కడ సాటిస్ఫై అయిందనమాట, బాగునింది. సో మేము ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఇక్కడ బీచ్ దగ్గర ఆడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్గా మేము గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడ టెంపుల్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి, అది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, చూడండి మీకు పబ్లిక్ బీచ్కి ప్రైవేట్ బీచ్కి డిఫరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, మనం ప్రైవేట్గా బీచ్ తీసుకున్నట్లయితే, ప్రైవేట్ బీచ్ దగ్గర రూమ్స్ స్టే చేసినట్లయితే ఈ విధంగా మనం పీస్ఫుల్గా బాగా ఆడుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీరు కూడా నెక్స్ట్ టైం మురుడేశ్వర సైడ్ వెళ్తే మీరు ఇది ఈ హోమ్స్టేను ప్రిఫర్ చేయండి. మాకైతే నచ్చింది, వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలా అయితే మాకందరికీ బాగా సాటిస్ఫై అయిందన్నమాట. వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా బాగుంది. మనం వెళ్ళినప్పటి నుంచి మనం రిటర్న్ వచ్చేదాకా వాళ్ళు మనతోనే ఉంటారు, మనకి ఏం కావాలా అన్నీ అడుగుతుంటారన్నమాట అన్న అయితే. సో ఈ విధంగా అయితే మేము ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఈ విధంగా స్టే చేసాము. మీకు నచ్చినట్లయితే మీరు ఈ హోమ్స్టేకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.